అందరికీ నమస్కారం. మకర సంక్రాంతి పండగ భోగి పండగని భోగభాగ్యాలని పొందడానికి గొబ్బెమ్మలు రంగవల్లులు ఆడపిల్లల యొక్క సంబరాలు గోమాత సేవ వృషభాలకి సేవ అంటే ఎద్దులకి సేవ పశువుకి పశువులకి సేవ కనుమ పండగ రోజున ఆ వృషభాలకి అంటే ఎద్దులకి మనం అలంకారం చేయడం భోగి పండగ రోజున భోగి పళ్ళు పోసుకోవడం భోగి మంటలు వేసుకోవడం అలాగే హరిదాస నామ సంకీర్తన ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి మకర సంక్రమణ పుణ్యకాలం మకర సంక్రాంతి పుణ్య ఈ యొక్క రోజులన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. చాలామంది అనేక రకాల ఆటలు ఆడుతూ ఆనంద పరవశులైగా ఉంటారు. ప్రతిరోజు కూడా వీరికి ఎటువంటి శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. అయితే ముందుగా మనము భోగి పండుగ భోగి పళ్ళు ఇవ్వడం తెలుసు, కానీ మకర సంక్రాంతి మనకి 15వ తేదీ రోజున ఆదివారం రోజున మకర సంక్రమణ పుణ్యకాల స్నానం అంటే ఆ పుణ్యకాల సమయం అంటారు దాన్ని. ఈ సమయం ఎప్పుడుందంటే 14వ తేదీ భోగి పండుగ రోజు రాత్రి 8:46 ప్రారంభమవుతుంది. అయితే రాత్రిపూట మనకి సూర్యభగవానుడు కనిపించడు కనుక ఆ సూర్యభగవానుడు కనపడినప్పుడు మనం స్నానాదులు ఆచరించవలసిన అవసరం లేదు. కానీ 15వ తేదీ అంటే సంక్రాంతి ఆదివారం రోజున సూర్యోదయం నుంచి 12:45 వరకు ఈ పుష్కర సమయం ఉంటుంది, అంటే మకర సంక్రమణ పుణ్య సమయం అంటారు. ఈ పుణ్య సమయాల్లో మనము స్నానం ఆచరించాలి. నదీ స్నానము మరియు పుష్కర స్నానము సముద్ర స్నానము ఆచరించాలి. ఇంకా వీలైతే మనకి ఈ సమయంలోనే పిండ ప్రదానము తిలతర్పణము చేసుకోవాలి. అదే సమయంలో మనం దాన ధర్మాదులు అంటే ఆవుదానము అంటే గోదానము వృషభదానము తిలదానము అలాగే బెల్లము ఉప్పు దానము వస్త్రదానము భోజన దానము నీళ్లదానము ధనదానము మనకి వీలైనంతవరకు చేసుకోవాలి. అంటే అందరికీ అన్ని వీలు కాకపోతే నారాయణ స్మరణ చేసుకుంటూ మన మనసులో 100 మంది పండితులకి 1000 మంది బీదవారికి మనవారికి శత్రువులకు కూడా మన కోట్ల కొద్ది ధనాన్ని లేదా గోవుల్ని లాంటివి దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయడం కూడా మంచిదే. ఈ యొక్క సంక్రమణ పుణ్యకాలంలో అంటే మనకి సంక్రమణము అనేది ప్రతి మాసం వస్తుంది మనకి, అంటే మకర సంక్రమణం తర్వాత కుంభ సంక్రమణం తర్వాత మీన సంక్రమణం అంటే ప్రతి నెలలో ఉదాహరణకి రమారమిగా 14 నుంచి 16 మధ్యలో మనకి ఈ రవి అనేటువంటి నక్షత్రము రాశుల్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మకర సంక్రమణం అంటే అర్థం ఏమిటి, మకర రాశిలోకి మన 15వ తేదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించడాన్ని కుంభ సంక్రమణం. ఇలా మనకి 12 మాసాలు 12 సంక్రాంతులు ఉంటాయి. మనకి సంక్రాంతి అంటే మన జీవితంలో అత్యుత్తమైనటువంటి వెలుగుని నింపవలసినటువంటి రోజు. అంటే ప్రతి సంక్రమణ పుణ్యకాలంలో అంటే కుంభ సంక్రమణం మీన సంక్రమణలు అన్నింటిలో కూడా మనం ప్రతి సంక్రమణలో దాన ధర్మాలు చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైనవి మకర సంక్రమణం మరియు సింహ సంక్రమణం. ఈ 2 సార్లు చేసేటువంటి కాలము మనకి ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని 2గా విభజించే సమయం. అంటే ఆ యొక్క సమయాల్లో మనం చేసేటువంటి దాన ధర్మాదులన్నీ కూడా అత్యుత్తమ శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. కనుక మనం ఈ సమయాలు తప్పకుండా దాన ధర్మాదులు ఆచరించవలసిందే. ఎటువంటి మహా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇదేమి మూఢనమ్మకం కాదు. జన అజ్ఞాన వేదికల వాళ్ళకి మనం ఎవరికి కూడా మనం వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి స్థాయి వాళ్ళకి లేదు, వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. దీనివల్ల మూఢనమ్మకం కాదు. 1,00,000 దేవతలు ఈ సంక్రమణ సమయంలో కానీ నదీ పుష్కరాల సమయంలో కానీ వచ్చినట్టుగానే ఈ మకర సంక్రమణ సమయంలో కూడా సూర్య భగవాన్ యొక్క కృపాకటాక్షాలు పొందడానికి మనకి చాలా మంచి సమయం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది.